సో సరే బుజ్జి కాదు ఏదో అన్నారు బేబీ. నో, బుజ్జి కన్నా చిట్టి కన్నా. సో అంటే మీ రీల్స్ లో నాకు కొన్ని రీల్స్ బాగా నచ్చే, దాని గురించి కొన్ని అడుగుతా. ఫస్ట్ అయితే బేబీ అంటే ఎందుకు కోపం? ఈ అస్సలు నాకు పేరుల్లో నచ్చని ఒకే ఒక పేరు బేబీ. ఎందుకు? ఐ డోంట్ నో, ఎవ్వరు పడితే వాళ్ళు బేబీ బేబీ. అసలు ఏంటి బేబీ, ఎవరికి బేబీ? అంత క్యూట్ గా ఉంటావని అన్నారు కావాలి. అదే చెప్తున్నా కదా, తెలుగులో ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి, చిట్టి కన్నా నానా బుజ్జి ఇలాంటివి ఉన్నాయి కదా, బేబీ ఎందుకు? నిజంగా నాకు ఎవరైనా బేబీ అని పిలిస్తే ఎంత కోపం వస్తుంది తెలుసా? సో రైట్ లిఖిత గారు, సో మీ జర్నీ అలా చూసేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఎక్కడ ప్రాపర్? మా ప్రాపర్ విజయవాడ అండి. మన విజయవాడ? ఎస్, మన విజయవాడ. అందుకే విజయవాడ అమ్మాయిలు బాగుంటారు అంటారు. కృష్ణా జిల్లా అమ్మాయిలు బాగుంటారు కదా, అది కొంచెం వాటర్ అటే కదా. రైట్, అంటే విజయవాడ హైదరాబాద్ లో ఇక్కడే కదా సెటిల్? అక్కడ పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో డాడీ జాబా? నో నో, హి ఇస్ ఇంటూ బిజినెస్. మీరు కూడా బిజినెస్ లోకి అడుగు పెట్టారంట కదా. అంటే ఏదో చిన్న చిన్నవి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి అసలు, అంటే జనరల్ గా స్టడీస్ చదువుకుంటారు, జాబ్ చేయాలి లేకపోతే ఇంకోటి సమ్ ఎక్సన్ ఉంటుంది, బిజినెస్ లోకి వెళ్ళారు ఏంటి? అంటే ఫస్ట్ నుంచి మా డాడీ బిజినెస్ లోనే ఉన్నారు, సో ఇంకా నేను ఆ జాబ్ చేసే మైండ్ సెట్ లో లేను ఫస్ట్ నుంచి. సో ఐ చూస్ ఫ్యాషన్ డిజైనింగ్. సో నేను అందుకే ఒక చిన్న బొటీక్ లా పెట్టుకున్నాను. ఫర్ నౌ ఇట్స్ అన్ ఆన్లైన్, తర్వాత ఆఫ్లైన్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. జాబ్ చేయడం అవన్నీ మన వల్ల కాదు, ఒకళ్ళు చెప్పింది విని చేసి తెలిసిపోతాను చాలా వరకు. సో అంటే బిజినెస్ ఏదైనా చేయాలనుకునేటప్పుడు ఎక్కువగా లాభం గురించి ఆలోచించిన కన్నా నష్టం ఎక్కువ జరుగుతాయి. యా, సో నీవు ఆ రెండాటికి రెడీ అంటూ వెళ్ళారా? యా, ఫస్ట్ థింగ్ నాకు ఏదన్నా సాధించాలి, అది నా మెయిన్ గోల్. ఇక్కడ లాభాలు నష్టాలు తర్వాత, ఫస్ట్ థింగ్ మనకు నేమ్ రావాలి యాజ్ ఎ డిజైనర్, తర్వాత తర్వాతే మనం లాభాల గురించి ఆలోచించాలి. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడో లైక్ గాళ్ళు నిచ్చెన్లు సంథింగ్ ఉంటది కదా, వేయకూడదు గాళ్ళు మేడలు కట్టాలి. అయ్యా అనుకున్నాను, బికాజ్ మనకి ఎప్పుడు క్లాతింగ్ లో నష్టం అనేది ఎక్కువ రాదు, ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్తవి ట్రై చేద్దామనే ఉంటారు. లైక్ డిజైన్స్ అంటే అంతే కదా, కొత్త కొత్త వస్తానే ఉంటాయి. సో దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఫ్యాషన్. ఓకే, సో అలా మీ ఫ్యాషన్ బానే ఉంది, ఇటువైపు ఎందుకు వచ్చారు? ఇన్స్టా అంటూ రీల్స్ అంటూ ఇటువైపు ఎందుకు వచ్చింది? నిజం చెప్ప అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అలా, లైక్ నాకు నేను రెడీ అవ్వడం, నన్ను నేను చూసుకోవడం, లైక్ కొంచెం హీరోయిన్ ఫీల్స్ ఇలాంటివి అందరూ ఉంటాయి కదా. సో అందులో మనం ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఆయన బాగుంటావు అంటే ఇంకా మనం అంతే హీరోయిన్ అనే రేంజ్ లో ఫీల్ అయిపోతాం. ఇంకా మీ రీల్ లో ఒక రీల్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది, ఎక్కడ ఉంటారండి అబ్బాయిలు, క్యూట్ క్యూట్ గా ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు చెప్పండి, మన ఇమాజినేషన్స్ లో ఉంటారు అన్ని అన్నారు. కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ వేసేసారండి. ఏంటండి? రీసెంట్ గా నేను కూడా మ్యాట్రిమోనీలో పెట్టా. ఓ నిజంగా? అని నిజంగా ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తామా? బయటకు వెళ్తే నిజంగానే అందమైన అబ్బాయిలు ఎంత మంది ఉంటున్నారు తెలుసా? సో వాళ్ళని చూసినప్పుడు అలా అనుకుంటా, నాకేంటి దరిద్రం, నాకెందుకు మొత్తం అంకుల్స్ లాంటి వాళ్ళు తగులుతున్నారు అని. నిజంగానే మ్యాట్రిమోనీ యాప్స్ అలానే ఉంటారండి, ఒక్కొక్కరు వాళ్ళు మళ్ళీ ఏజ్ కూడా ఎక్కువ కాదు, 28-26 కి అసలు అంకుల్స్ లా ఉంటున్నారు, బయట చూస్తే అట్లా లేరు, బాగుంటున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ రీల్ ఒకసారి చెప్దాం. ఏది అదా? అయ్యో అంటే అదే బేస్ లో నాకు రాదు. ఎక్కడున్నారండి మీరు? మంచి మంచి అందమైన అబ్బాయిలు ఎక్కడుంటున్నారు తెలుసా అండి? పబ్స్ లో, కెఫేస్ లో, టెంపుల్స్ లో, ఆఖరికి మూవీ థియేటర్స్ లో కూడా ఉంటున్నారండి. కానీ మ్యారేజ్ బ్యూరో యాప్స్ లో ఉంటారండి అబ్బాయిలు. పక్కాడి పొట్టైనా ఉండాలి, బట్ట తల అయినా ఉండాలి, సంథింగ్. నిజంగా అంటే నేను ఆ రీల్ చూసాక, మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఆ రీల్ లో చూస్తున్నప్పుడు అది చూసా, అప్పటికే నేను ఆల్రెడీ 1 మంత్ బిఫోర్ నుండే మ్యాట్రిమోనల్ పెట్టాను. మ్యాట్రిమోనల్ మంది కూడా ఉంది కదా, చూడలేదు కదా అనుకుంటున్నాను. నాకు దాని తర్వాత ఒక 2-3 డిఎంస్ వచ్చే తెలుసా, నేను మీ ప్రొఫైల్ చూసానండి, దయచేసి నన్ను మెన్షన్ చేయద్దు మీ ప్రొఫైల్ లో అని. నన్ను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టద్దు మీరు అని కూడా పెట్టారు. సూపర్. అండ్ అంటే మీకు ఫ్యాషన్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఇన్స్టా అనేది ఒక ఒక మంచి ప్లాట్ఫామ్ చూసుకుంటాం. సో అలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో మీ ఐడి కూడా కొంచెం మంచిగా రీచ్ వెళ్తుంది, సో ఎలా అనిపిస్తుంది అది? యాక్చువల్లీ ఫస్ట్ లో నేను కొంచెం ఈ స్లో మోషన్స్, ఈ డైలాగ్స్ ఇవి చేసినప్పుడు అసలు బేసికలీ ఎవరు పట్టించుకోలేదు. మనం ఎంత మంచిగా యాక్ట్ చేసినా
అసలు సపోర్ట్ చేయడానికి జనాలు లేరు. కానీ ఎప్పుడైతే ఈ ఓన్ వాయిస్ స్టార్ట్ చేసి తింగర్ తింగర్ ఉంటున్నాయో అదే జనాలకు నచ్చుతుంది. కరెక్ట్, మంచిగా చేస్తే జనాలకు నచ్చరు, తింగర్ గా చేస్తేనే నచ్చింది. అందులో కూడా ఒక రీల్ ఉంది, తింగరలో అండి మేము కదా. సో అంటే మీరు చెప్పేటప్పుడు అప్పటికప్పుడు గుర్తొచ్చినవి చెప్తారా లేకపోతే ఏమైనా ప్లాన్ చేసుకోండి? అసలు ఇవన్నీ నా డైలీ లైఫ్ లో జరిగేవే అండి, అవి చేసి రీల్స్ పెడుతున్నా అంతే. అసలు ఒకప్పటి నుంచి చేసి పెట్టుండి వాటికి నాకు ఇంకా ఎంత మంది ఫాలోవర్స్ వచ్చాలో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. వచ్చేవారు మాత్రం అదృష్టం ఉంది, డైలీ ఒక్కొక్కటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు వేరియేషన్స్ ఉంటాయి. అంతే కదా, మరి అమ్మాయిలు అంటే వేరియేషన్. నాకు బెస్ట్ అంటే అదే అండి, అబ్బాయిలు పొట్ట బట్ట. బెస్ట్ అంటే అది మామూలు కట్ చేసుకోకుండా సరే చేసి అబ్బాయి పొట్ట బట్ట నాకు ఇష్టం అనేది. ఇంకో రీల్ కూడా చూసా సమ్ ఎక్స్, అంటే అన్ని రీల్స్ బాగున్నాయిలే, బట్ అంటే మీరు ఇంట్లో జనరల్ గా అలా ఉండి ఆ టైంలో నీకు ఏదైనా గుర్తొస్తే అది రీల్ కింద చేస్తారా? నాకు ఫస్ట్ అసలు ఏదైనా ఒకటి అనుకోకుండా ఒక డైలాగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అది వాడేస్తాను. అది ఎవరైనా బాగుందన్నారు అనుకో అది గుర్తుపెట్టుకుంటా, గుర్తుపెట్టుకుని రేపు రెడీ అయ్యి రీల్ చేద్దామని. మా డ్రెస్సెస్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా. సరే సరే, ఇంకా మీ టెడ్డీ బేర్స్ తీసుకురాలే? నా షిన్చాన్ జియోలింగ్ తీసుకురాలేదు, వాళ్ళని తీసుకురావాల్సింది. వాళ్ళతో కూడా రెండు క్వశ్చన్లు అడిగేది. జనరల్ గా లవ్, ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.